జగన్ పాలన చాలా ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి అన్ని సక్రమంగా ఆయన చేస్తే పేద ప్రజలకు చాలా ఉపయోగకరమైన ప్రభుత్వంగా ఉంది కాబట్టి కావాల్సింది కూడా అదే ఎక్కువ మంది ప్రజలు పేద ప్రజలు గనుక మన ప్రాంతంలో కాబట్టి రెండు ఉన్న మూడు ప్రాంతాలు అభివృద్ధి చెంది చందాలని దానికోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాని అంతటిని స్వాగతించాల్సిందే పథకాలు కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం కానీ తర్వాత అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా చాలా పేదవాళ్ళు చదువుకోవటానికి పైకి రావటానికి ఆస్తిపాస్తులు సంపాదించే దానికన్నా చదువు ప్రాముఖ్యత అనే దాని విషయం బేసిక్గానే తెలుసుకున్నాడు కనుక అది పేద ప్రజలకు అందించడం వలన ఆ పథకాలు చాలా చాలా బాగున్నాయి అసలు అది ఎక్సలెంట్గా ఉంది మామూలుగా వాళ్ళకి అన్నం పెట్టడానికే కష్టం ఉండి పురుగులు అన్నం తినే పాత రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో పురుగులు అన్నాలు తిని అసలు చాలా నానా యాతన పడే పరిస్థితి ఉండింది కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా మెను మార్చేసి చక్కగా గోరుముద్ద అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది పేద ప్రజలు అసలు దాదాపుగా ఈ దీన్ని బట్టి అందరూ చక్కగా చదువుకుంటారు అసలు గవర్నమెంట్ స్కూల్స్ బాగుండే కాదు అసలు హాస్టల్స్ చాలా దరిద్రంగా ఉండేవి టాయిలెట్స్ కానీ అసలు ఏం ఉండేవి అసలు భోజనమే చాలా తిని పురుగులు అన్నం ఉండేది కాబట్టి అందువల్ల చాలా మంది పేదలు చదువుకోకుండా వెట్టి చాకరీకి కూలి పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి తల్లి తండ్రి కూడా ఈ మంచి భోజనం పెడుతున్నారు మంచి చదువుస్తున్నారు అంతకన్నా కావాల్సింది ఏముంది పేద ప్రజలకి కాబట్టి ఈ పథకాలన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా అందరూ దాన్ని కోఆపరేట్ చేస్తే మన రాష్ట్రంలో నిజంగా పేద ప్రజలు అనేది వాళ్ళు లేకుండా వాళ్ళందరూ చక్కగా చదువుకొని పైకి వస్తారు మద్యపానం నిషేధం అనేది చాలా తగ్గింది చాలా బాగుంది దశల వారీగా తీస్తానన్నారు కనుక చాలా మంచి పని చేస్తున్నారంటే ఒకేసారి అందరూ రివోల్ట్ అవుతారు కాబట్టి దశల వారీగా తీయటం అనేది కూడా మంచి పని అది దానివల్ల కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి మంచి బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ అసలు నిజంగా ఒక అమ్మాయి హాస్పిటల్లో ముస్లాం హాస్పిటల్లో ఉంటే వాలంటరీ వెళ్ళి మనకేం పట్టిందని తెలియ ఉండకుండా హాస్పిటల్లోకి వెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఇవ్వటం అనేది చాలా అప్రిషియేట్ చేసే విషయం కాబట్టి ఇది ఈ పెన్షన్ ఇళ్ళకెళ్ళి కూడా ఇవ్వటం అనేది పాపం తిరిగి చాలాసేపు ఉండే పరిస్థితి లేకుండా ఇంటి దగ్గరికే వాళ్ళు వచ్చి ఇస్తున్నారంటే అంతకన్నా ముసలి వాళ్ళకి కావాల్సిందే ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది అది కూడా పథకాలు అందరికీ పేదవాళ్ళకి అన్నీ అందిస్తున్నాడు కదా సో ఆ పథకాల వల్ల అందరూ లబ్ధి చేకూరుతుంది అందరికీ ఆ పాలన వల్ల అందరూ బాగున్నారు అంటే డెవలప్మెంట్ అనేది లేదు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది రాజధాని అంశం కూడా కొంత కాంట్రవర్సీగా అవుతూ ఉంది మూడు రాజధానులు అనేది నా ఉద్దేశంలో అయితే మంచిది కాదు ఆల్రెడీ అమరావతి అనౌన్స్ చేశారు కాబట్టి దాన్నే డెవలప్ చేసుకుంటే సరిపోతుంది రైతుల దగ్గర కూడా తీసుకున్నారు భూములు ల్యాండ్ అంతా రెడీగా ఉంది సో ఇంకా డెవలప్ చేయడమే వేరే చోట అంటే ఒక్కో ప్రజలకు చాలా కష్టమైపోతుంది దానివల్ల అందువల్ల నా ఉద్దేశంలో ఒకే రాజధాని ఉండడం అనేది మంచిది పేదలకి బాగా సహాయం చేస్తున్నాడు అది చాలా బాగుంది అది ఆ పద్ధతి అంతా బాగుందండి అదే అమ్మఒడి బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకేంది పిల్లలకి ఇంకేదో చేస్తున్నారు కదా అన్నీ బాగున్నాయి అన్ని మధ్యాహ్న పథకాలు అది అన్నీ అవినీతి లేకుండా చూసుకుంటే ఇంకా బాగుంటుంది పారదర్శకంగా ఉంటుంది అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి